ముచ్చిరెడ్డిపాల నెల్లూరు జిల్లాలోనే ఇది చరిత్ర కలిగిన మండలంగా పేరుగాంచింది. ఇక్కడ రాజకీయాలకు పెట్టింది పేరు. ఎందరో రాజకీయ నాయకులు ముచ్చిరెడ్డిపాలెంలో పుట్టి ఉన్నత పదవులను అధిరోహించారు. కాలక్రమేణా ముచ్చిరెడ్డిపాలెం అభివృద్ధి చెందుతూ వస్తోంది. మేజర్ పంచాయతీ నుండి నగర పంచాయతీగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. అయితే ముచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా మారిన తర్వాత స్థలాల రేట్లు కూడా పెరిగాయి. దీంతో కొందరు అక్రమదారులు ఖాళీగా ఉన్న స్థలాన్ని కబ్జా చేయడం మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఆలయ భూములు మున్సిపల్ భూములనే తేడా లేకుండా పాకా వేసేస్తున్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు దుర్గానగర్ వద్ద ఉన్న ఓ మఠంకు చెందిన స్థలాన్ని కబ్జా చేసి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ను కట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతేకాక మరో వ్యక్తి కూడా అక్కడ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టి ముక్కల భాగం పూర్తి చేశాడు. ఇలా అధికార పార్టీకి చెందిన నాయకులు ఇలా దొరికిన స్థలాలను కబ్జా చేసుకుంటూ పోతూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మాయని మచ్చగా ఏర్పడుతుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అన్యాయం కళ్ల ముందు కనిపిస్తున్నా అధికారులు సైతం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పక్క ఎమ్మెల్యే నాలుపురెడ్డి ప్రశ్నకుమారెడ్డి ఎవరైనా సరే అవినీతి చూస్తే సహించేది లేదని చెబుతున్నారు. దీంతో ఆయనంటే ప్రజలకు నమ్మకం ఏర్పడింది. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశ్నకుమారెడ్డి అవినీతి రహిత పరిపాలన చేస్తుంటే ఇక్కడ చోటా నాయకులు మాత్రం అవినీతి పాలన చేస్తూ ఎమ్మెల్యే ప్రశ్నకుమారెడ్డికి చెడ్డ పేరును తీసుకువస్తున్నారు. అయితే ఈ స్థలం కబ్జా అయిన విషయం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశ్నకుమారెడ్డి దృష్టికి వెళ్లిందో లేదో ఇకనైనా ఎమ్మెల్యే ప్రశ్నకుమారెడ్డి దీనిపై స్పందించి అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న ఇటువంటి చోటా నాయకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికలలో దీని ప్రభావం ఖచ్చితంగా చూపుతుందని వార్తలు వెలువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే ప్రశ్న స్పందించి అన్యాక్రాంతమైపోతున్న దేవాలయ భూములను మున్సిపాలిటీ భూములను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.